ఆ అరుపులు, ఆ ఏడుపు నన్నేదో చేసేసాను. ఎన్నో చేశాను కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు. ఇప్పటికైనా ఏదైనా మంచి పని చేయాలని నా మనసు కనిపించింది. అది ఎవరో చూడరా. ఎవరన్ను చెప్పవే అడుగుతున్నా. దేవతలా చూసిన అమ్మాయిని వేసేలా చూస్తే ఎలా ఉంటుంది సార్? నాలుగు వెలిస్తే ఏమైనా చేస్తావా? నీ కలిగే ఆ నొప్పేగా తనకి అదే రక్తమే కదరా, అదే మాంసమే కదరా. చూడు చూడు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నువ్వు చెప్పేది నిజమేనా అంత నానగానే నాలో ఉన్న చిన్న ప్రభాకర్, చావు హత్య ఇవేమీ తెలియని చిన్న ప్రభాకర్ మళ్ళీ వచ్చాడని నాకు అనిపించింది. మేమే ఊరు వదిలేసి మాకు నచ్చిన ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ వెళ్లే ముందు నేను చేసిన పాపాలని సరిదిద్దుకోవాలనిపించింది. అంజలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే మీ టీవీ వ్యాన్ని చూశాను. 10,000 ఇస్తాననగానే వెంటనే వచ్చేశారు. ఇదిగో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు. అంత పెద్ద తప్పేం చేశారు సార్ మీరు? దీన్ని రికార్డ్ చేయమంటారేంటి? మా పక్కింటోడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడిని చూస్తే నాకు కడుపుమంట. కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు. ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పిడి పంచదార అందులో వేశాను. ఏదో నా వల్ల ఏం సాయం. నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబోక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా, నాకు కడుపుమంటగానే ఉంటుంది. అందుకు నేనేం చేయగలను? నాకంటూ కుటుంబం భార్య బిడ్డలు ఉన్నారు, నేనేం చేయలేను. మీకు ఎవరు లేరు కాబట్టి మీరు ఈ పని చేశారు. దీన్ని పోయి గొప్పగా చెప్పుకుంటున్నారే. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, అంజలి వచ్చేసింది, ఇప్పుడు రికార్డ్ చేసి ఏం చేయబోతున్నారు? ఓకే సార్. నేను రికార్డ్ చేయడానికి పిలిచాను, అడ్వైస్ చేయడానికి కాదు. రికార్డ్ చేయి. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్పాను సార్, సారీ సార్, మీ ఇష్టం. ఇవన్నీ ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కరెక్ట్ అని కాదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్. హత్యలు చేశాను తెలిసి తెలియక. నేను చేసిన హత్యల గురించి పోలీసులకు చెప్తే వాడు నమ్మరు. అర్థం కాలేదు కదా? ఒక్క నిమిషం. జూమ్ చేయి. అక్రమ సంబంధం వల్ల ఘోరం. వీళ్ళెవరో తెలుస్తుందా?
బీచ్లో లేపేశానే వాళ్ళిద్దరు. ఈయన ఈవిడికి భర్తట, ఈయన ఈవిడిని లేపికెళ్ళిపోవడం వల్ల ఈయన మనుషులు పెట్టి లేపేశాడట. మర్డర్ చేసింది నేను, దొరికిపోయింది బాలకృష్ణ అనే ఈ దద్దమ్మ. ఒక నిమిషం ఒక నిమిషం, వీడెవరో తెలుస్తోందా? డాక్టర్ కేడి నందు, సైకియాట్రిస్ట్, పూనా మార్కెట్. నేను తలపగలు కూడా చంపానే ఆడే. ఇతన్ని ఇతను రియల్ ఎస్టేట్ గొడవలో లేపేశాడట. మర్డర్ చేసింది నేను, దొరికిపోయింది డాక్టర్ కుమార్ అనబడే ఈ దద్దమ్మ. మంత్లీ టార్గెట్ పూర్తి చేయాలని పోలీసులు కేసుని మూశారు. ఇప్పుడు పోలీసుల్ని అడిగితే నేను ఎవరిని చంపలేదు అంటారు, నన్ను అడిగితే నేను చంపాను అంటాను. నేను చంపానా చంపలేదా మీకేమైనా అర్థమైందా సార్? అర్థం కాలేదు సార్. నాకు ఏమర్థం కావట్లేదు సార్.